Shalom. Good evening. Iroju mana yokka subject ball. Ball. Master of elements. Ball. Okasari chudandi. Idi ball. Master of elements. The archaeological subject idi. Chala jagrataga meeru ఈ లెసన్ వినాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. బాల్ లేక బయలు, తెలుగులో దాన్ని బయలు అంటున్నారు, దాన్ని బాల్ అని పిలుస్తారు. ఈ కనానీల దేవుడైన బాల్ లేక బయలు. కనానీల దేవుడు అంటే ఇప్పుడు కనాను దేశాన్ని ఇజ్రాయిల్, పాలస్తీనా, జోర్డాన్, లెబనాన్ ఈ నాలుగు దేశాలుగా పిలువబడుతుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కనానీయులు అని పిలిచేవారు. ఈ కనానీయుల యొక్క దేవుడు ఒకే ఒక దేవుడు బాల్. బాల్ అంటే ప్రభువు అని అర్థం. ప్రభువు, ప్రభువు అనేసరికి మనం హీబ్రూలోకి వెళితే అదునాయ్, అదునాయ్ అన్నప్పుడు యెహోవా దేవుడు లేక యేసుక్రీస్తు వారు అదునాయ్గా పేర్కొనబడుతున్నాడు. అరబీలోకి వెళితే మనం అల్లాహ్ అని పిలువబడతా ఉన్నాడు. అల్లాహ్, ఈ అల్లాహ్ గురించి మనం ధ్యానం చేస్తే ఆయనకి భార్య లేరు, పిల్లలు లేరు, సంతానం లేదు అని ఖురాన్లో వ్రాయబడుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా మహమ్మద్ ప్రవక్త గారు ఒక సందర్భంలో అల్లత్, అల్మనత్, అల్ ఉజ్జా ఈ ముగ్గురిని కూడా అల్లాతో పాటు మీరు ఆరాధించండి అని చెప్తాడు. ఏమండి మీరు దేవుడు ఒక్కడే అన్నారు కదా, అల్లా ఒక్కడే అన్నారు కదా, ఇప్పుడు అల్లత్, అల్మనత్, అల్ ఉజ్జాలను కూడా పూజించండి అని ఎందుకు అంటున్నారని మీరు అంటే, అరే సైతాన్ నన్ను మోసగించాడు అని ఆయన పొరపాటు పడ్డట్లుగా చెప్పుకుంటూ వస్తాడు. అల్లత్, అల్మనత్, అల్ ఉజ్జా ఆ ముగ్గురు కూడా అల్లా యొక్క కుమార్తెలు అని కొంతమంది చెప్తూ ఉంటే అందులో పండితులైన వారు, గొప్పవారు ఏమంటున్నారంటే అల్మనత్ అనే ఆమె అల్లా యొక్క భార్య, అల్ ఉజ్జా, అల్లత్ అనే ఇద్దరు కూడా ఈ అల్లా యొక్క కుమార్తెలు అని చెప్పుకుంటూ వస్తారన్నమాట. కనుక ఈ అల్లా అంటే ప్రభువు అని అర్థం. ప్రభువుని పూర్వము బాల్ అని పిలిచేవారు. బాల్, ఈ బాల్ లేక బయలు బైబిల్ని చదివితే, యూదుల యొక్క మత గ్రంథాన్ని చదివితే ప్రారంభం నుంచి కూడా మనకు ఈ బయల్ అనేవాడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ బాల్ వివిధ రూపాలలో హిందూ గ్రంథాన్ని పరిశీలన చేస్తే 33 కోట్ల మంది దేవీదేవతలు అని చెప్తాడు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, తర్వాత ఈశ్వరుడు, అలాగా రాముడు, కృష్ణుడు, ఇలాగా మనకి కొంతమంది ప్రాముఖ్యమైన దేవతలు కనిపిస్తారు. ఈ ఇక్కడ వివిధ రూపాల్లో అంటే చాలా రకాల్లో 33 కోట్ల మందే కాదు, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించుకొని ఆయా ప్రాంతాల్లో వెలిసినట్లుగా స్త్రీ అయినా బాలే, పురుషుడైనా బాలే. అలాగే ఇతడు బ్రహ్మగాను, విష్ణుగాను, మహేశ్వరుడుగాను, శివుడుగాను, ఇంకా రాముడుగాను, కృష్ణుడుగాను అనేక రూపాల్లో ఇతడు దర్శనం ఇవ్వగలడు. వివిధ రూపాల్లో కనిపిస్తుంటాడు. వివిధ పేర్లతో పిలువబడ్డాడు. చాలా పేర్లతో ఈ బాల్ అనే అతను పిలువబడ్డాడు. ఇతడు వాతావరణం, వాతావరణం అంటే మనం వర్షాకాలంలో సమగ్రంగా చక్కగా వర్షాలు పడటానికి, వేసవికాలంలో చక్కగా ఎండ వచ్చి భూమి అంటే నేల ఆరడానికి, మూడవదిగా శీతాకాలం, చలికాలం అంటే పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా సమృద్ధిగా అందడానికి, తర్వాత పచ్చిక బయళ్ళు ఎదిగి చక్కగా జంతువులకు, మృగాలకు గడ్డి ఆహారం సమృద్ధిగా దొరికేటట్లు కూడా ఈ వీడు చేస్తాడు అని వారి యొక్క ఉద్దేశం. అందుకనే ఇతడు వాతావరణానికి దేవుడు. ఎటువంటి వాతావరణం కావాలంటే పూజ చేస్తే అటువంటి వాతావరణాన్ని కూడా
అతడు ఇవ్వగలడు. వేసవకాలంలో వర్షాలు కావాలంటే వర్షాన్ని కురిపించగలడు, శీతాకాలంలో చలి లేకుండా చేయాలంటే చలి కూడా లేకుండా ఇతడు చేయగలిగిన సమర్థుడు అన్నాడు. రెండవది, యుద్ధానికి దేవుడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా బయలుకి పూజ చేసి అర్పణలు ఇచ్చి యుద్ధానికి వెళ్తే తప్పనిసరిగా యుద్ధంలో గెలుస్తాం అనే కనానీయుల యొక్క నమ్మకం. మరియు సంతానోత్పత్తి, పిల్లలు కలగడానికి స్త్రీలు పురుషులు భార్యభర్తలు కలిసి వాటి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తే, పూజలు చేస్తే సంతానం కలుగుద్ది. అంటే రకరకాల పేర్లు, సంతానలక్ష్మి, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కదా. ఆ విధంగా సంతానోత్పత్తికి బయలుని ఆశ్రయించాలి అని కనానీయుల యొక్క మత గ్రంథం చెప్తూ ఉంది. అయితే కర్మెల్ పర్వతంపై ఉన్న ప్రవక్త అయిన ఎలైజా, కర్మెల్ ఉంది ఇజ్రాయెల్ దేశంలో దక్షిణ భాగాన్న ఎడమవైపు, అది ఈశాన్య రాష్ట్రం అంటారేమో దాన్ని, మరి అటువైపుగా కర్మెల్ పర్వతం ఉంది. ఇది చాలా శ్రేష్టమైన పచ్చని ప్రదేశం, ఇది పశువులకు బాగా మేత ఉండే స్థలం. ఈ కర్మెలు, ఆ లోయలు ఉన్నాయి చూడండి, చాలా సారవంతమైన బేబి. ఈ కర్మెల్ పర్వతం మీద ఎలైజా అనే ఆయన నివాసం చేసేవాడు. సునకులు కూడా అక్కడ గురుకులాలు ఉన్నాయి. అక్కడ తన యొక్క శిష్యులకి యూదు మత గ్రంథాలు నేర్పిస్తూ ఉండేవాడు ఆయన. ఆయన తన సొంత మైదానంలో, అంటే కర్మెల్ పర్వతం మీద బాల్ లేక బయలుపై సవాలు చేశాడు. రే రండ్రా ఛాలెంజ్, సవాల్ చేద్దాం రండి అంటే సవాల్ చేశాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ ఎలైజా మరి సవాలు విసురుతున్నట్లుగా, అరే దేవుడు ఎవడో తెలుసుకుందాం రండి అని సవాలు విసిరాడు అంట. అంటే బాల్ ప్రవక్తల మీద, పూజారుల మీద సవాళ్ళు విసిరాడు. కానీ ఒక విషయం ఏంటంటే, ఒకే నిజమైన దేవుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ అబద్ధికులు, డూప్లికేట్స్ అన్నమాట. అయితే ఈ నిజమైన దేవుడు ఎవరు అనేది ఇప్పుడు కర్మెల పర్వతం మీద తెలుసుకోవాలి. అంటే బయలు దేవుడు కాదు అని చెప్తా ఉన్నాడు ఎలైజా గారు. బయలు అంటే బాలు దేవుడు కాదు, అన్ని యుగాలలో, అన్ని సమయాలలో, అన్ని కాలాలలో యెహోవాయే దేవుడని ప్రవక్త అయిన ఎలైజా తన ప్రత్యర్థులు అంటే వేరే మతానికి చెందినవారు అక్కడ ఆ దేశంలో తిష్టవేసి కూర్చున్నారు. ఎవరు వాళ్ళు అంటే 450 మంది బాల్ పూజారులు 450 మందిని రాణి అయిన ఎజిబెల్ పోషిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె విగ్రహారాధికరాలు కనుక ఆమె పోషిస్తూ ఉంది. మరియు 400 మంది అష్టోరూతు దేవతా పూజారులు, 450 మంది ఏమో బాల్ పూజారులు, 400 మంది ఏమో అష్టోరూతు పూజారులు, ఈ 850 మంది పూజారుల్ని మీద ఛాలెంజ్ చేశాడు ఎలైజా. రండి కర్మెల్ పర్వతం మీదకి రండి, మీరు వచ్చి మీరు నిరూపించండి మీ దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు నా దేవుడు నిజమైన దేవుడు తెలుసుకుందాం రండి అని చెప్పేసి ఈ బాల్ మరియు అష్టరూతు దేవతా పూజారులపై సవాలు చేసి ఓడించిన ఘటన మనకి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17 నుండి 40 వచనాలు చదివితే దాని బాబా బఖరా అంటారు హీబ్రూ గ్రంథంలో. బాబా బఖరా 18వ అధ్యాయం 17 నుంచి 40 వచనాల వరకు చదివితే అక్కడ ఏం జరిగింది అంటే, బాల్ పూజారులకి ఇక్కడ ఎలైజాకును అక్కడ పోటీ వచ్చింది. రెండో విషయం ఏంటంటే, ఎజిబెల్ రాణి యొక్క భర్త అయిన అహాబ్ ఉన్నాడు కదా, రాజు అయిన అహాబ్, రాజు కాదు అతడు చక్రవర్తి అయిన అహాబ్కి కబురు చేశాడు, రే
నువ్వు విగ్రహారాధికుల యొక్క పూజారిని పెట్టుకుని ఉన్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నీ పూజారిని తీసుకొని కర్మెల్ పర్వతం మీదకి రా, తీసుకొని రా, ఎవరు దేవుడో నిజమైన దేవుడో నిరూపించుదాం అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్లో ఎలైజాయే గెలిచాడు. ఎలైజా బాల్ ప్రవక్తల మీద అంటే పూజారుల మీద, అష్టరోత పూజారుల మీద విజయాన్ని పొందాడు. అక్కడ ఆ విజయం ఏంటి అనేది గతంలో ఒకసారి నేను చెప్పాను, ప్రభుచితం అయితే మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి చెప్తా. ఆయన ఏమంటాడంటే పంచభూతములకు యజమాని బాల్ కాదు, యెహోవాయే, యావే మాస్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తాడు. యావే మాస్టర్ ఆఫ్ ఎలిమెంట్స్, పంచభూతాలకు మాస్టర్ అంటే యజమాని లేక ప్రభు యెహోవా అంటాడు. అందుకని బాల్ ఒక కల్పిత పాత్ర, బాల్ అసలు లేనే లేడు. బాల్ అనేది ఒక కల్పిత పాత్ర, ఊహాజనితం. బాల్ మాత్రమే కాదు, విగ్రహారాధికులకు అంటే వైదిక మతానికి సంబంధించిన దేవీ దేవతలు భగవంతులందరూ కూడా కల్పితాలే. వారికి ఏ విధమైన రుజువులు లేవు. ఎక్కడో ఉన్నారు, స్వర్గంలో ఉన్నారు అంటారు, వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. మానవ స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, లేకపోతే మానవ పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇక్కడ పిల్లలను కనేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా. సర్లే, బైబిల్లో కూడా వాళ్ళని నెఫీలులు అని పిలవటం అనేది కూడా జరిగింది. అయితే శరీరంతో పుట్టిన వాడు కొంతమంది ఉన్నారు, ఈ శరీరంతో భూమి మీద నివాసం చేసిన వాడు, రాముడు కృష్ణుడు వంటి వాడు, కొంతమంది ఇతర కనానీయుల దేవతలు కూడా, దేవుళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి. వాళ్ళందరూ కూడా కల్పితాలే, ఏ విధమైన రుజువులు లేవు. వాళ్ళు పుట్టినట్లుగా ఇక్కడ జీవించినట్లుగా వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా మనకి కనపడనే కనపడవు. గనుక బాల్ అనేది ఒక కల్పితమైన పాత్ర, కల్పితమైన దేవుడు. అలాగే భూమి మీద పూజించబడే విగ్రహారాధికుల యొక్క దేవీ దేవతలు, పూజ ఈ దేవుళ్ళు, భగవంతులు, వీళ్ళందరూ కూడా కల్పితాలే అని నేను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్, షాలోమ్, షాలోమ్. మళ్ళీ తిరిగి రేపు ఉదయాన్నే నేను కైకులూరు వెళ్ళబోతున్నాను. నేను అక్కడ ప్రేయర్ మీటింగ్ ఉంది, దానికి వెళ్ళబోతున్నాను నేను. కనుక కొద్దిగా ఆలస్యంగానే వస్తాయి. ఇక్కడ నుండి నేను మీటింగ్స్కి బయట తిరుగుతూ ఉంటాను, కనుక అవుట్డోర్లో ఏమేం జరుగుతున్నాయి అనేది కొన్ని చిన్నది మూడు నాలుగు నిమిషాల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను. చూడండి, ఎక్కడ కూడా ఆగిపోకుండా చూస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయితే ఈ బైబిల్కి సంబంధించిన, ఆర్కియాలజికల్ సబ్జెక్ట్స్ సంబంధించిన చాలా విషయాలు నేను మాట్లాడుతూ వస్తాను. షాలోమ్. రబ్బీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్, స్వాగతం. షాలోమ్.